నేను మీ అనుష డైలీ ఫిల్మ్ డైరీలో విశేషమైన ఓ వ్యక్తి గురించి మీకు చెప్పాలి ఆయనే రఘుపతి వెంకయ్య తాజ్మహల్ నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీలెవరోయ్ అంటాడు మహాకవి శ్రీశ్రీ ఎలాంటి అందమైన కట్టడమైనా దానికి పురుషుడిని ఎవరూ విస్మరించకూడదు తెలుగు సినిమాకి కూడా అలాంటి పురుషుడు ఉన్నాడు ఆయనే రఘుపతి వెంకయ్యనాయుడు తెలుగు సినిమా చరిత్ర అంతా చెప్పాలంటే చాలానే ఉంటుంది పంతొమ్మిది వందల ముప్పై రెండులో టాకీ సినిమా పుట్టింది దానికి ముందు మూకీల యుగమే ఉండేది ఆ మూకీల నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీ ఎవరంటే రఘుపతి వెంకయ్య నాయుడు పేరే చెప్పాలి తెలుగు సినిమా ఇంతై ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిందంటే అది రఘుపతి వెంకయ్య చలవే తెలుగు సినిమా కూడా ఆయనను మరవలేదు ఆయన పేరుతో రఘుపతి వెంకయ్య అవార్డుని కూడా ఇస్తూ వస్తోంది ప్రభుత్వం ఇంతకీ తెలుగు సినిమాకి ఆయన ఏం చేశారనే సందేహం వస్తోంది కదూ తొలి మూకీ చిత్రాన్ని నిర్మించిన ఘనత ఆయనకే దక్కింది ఆయన సొంతూరు మచిలీపట్నం పద్దెనిమిది వందల ఎనభై ఏడు అక్టోబర్ పదిహేనున శేషమ్మ అప్పయ్యనాయుడు దంపతులకు ఆయన జన్మించారు ప్రముఖ సంఘ సంస్కర్త వెంకటరత్నం నాయుడుకు ఆయన స్వయాన తమ్ముడు ఒక విధంగా ఆయనది వీర యోధుల కుటుంబం వారి పూర్వీకులంతా సైన్యంలో సేనా నాయకులుగా పనిచేశారు ఇండియా కంపెనీ బ్రిటిష్ సైన్యంలోనూ వారు సుబేదారులుగా పనిచేశారు వెంకయ్య తండ్రి అప్పయ్యనాయుడు కూడా అలా బ్రిటిష్ సైన్యంలో సుబేదారుగానే పనిచేశారు వెంకయ్యకు చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం అంటే మహా ఇష్టం అలాగే శిల్పకళ మీద కూడా పట్టుండేది కలల మీద తన కుమారుడికి ఉన్న ఆసక్తిని గమనించిన ఆయన తండ్రి అందులో అతన్ని ప్రోత్సహించాలని అనుకున్నారు అలా మద్రాసుకు పంపించారు అప్పుడు వెంకయ్యకు పద్దెనిమిదేళ్లు మద్రాసు మౌంట్ రోడ్లో ఓ చిన్న ఇల్లు తీసుకుని అక్కడ ఓ కళా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు తన చిత్రకళకు మెరుగులు దిద్దుకుంటూ వచ్చారు అవి రాజకుటుంబీకులను జమీందార్లను ఆకర్షించేవి వారు ఆ కళాఖండాలను కొనుగోలు చేసి వెంకయ్య రాబడికి ఊతమిచ్చేవారు చిత్ర శిల్పకళలతో పాటు వెంకయ్యకు ఫోటోగ్రఫీ మీద కూడా మక్కువ ఉండేది దాంతో అలాగే ఒక ఫోటో స్టూడియోను ఏర్పాటు చేశారు అదే సమయంలో మూకీ సినిమాలు ఒక్కొక్కటిగా రావటం ప్రారంభమైంది దాంతో వెంకయ్య దృష్టి దానిమీద పడింది దానిమీద అధ్యయనం చేశారు తను ఉన్నది ఎలాగూ కళారంగమే కాబట్టి తన సామర్థ్యాన్ని అందులో ఉపయోగిస్తే మంచిదని అనుకున్నాడు అలాంటి సమయంలో ఆయన దృష్టి ఓ ప్రకటన మీద పడింది క్రోనో మెగాఫోన్ అనే ఎక్విప్మెంట్ అది దాని ద్వారా ధ్వని తరంగాలు బయటకి వినిపిస్తాయని తెలిసింది ఒక విధంగా అది తేప్ రికార్డర్ లాంటిది మూకీ సినిమాలకు సౌండ్ తోడైతే బాగుంటుందని అనిపించింది దాన్ని ఆయన లండన్ నుంచి తెప్పించారు దాంతోపాటు మూకీ సినిమాలకు సంబంధించిన ఫిలింను కూడా తెప్పించారు మద్రాసులోనే ఓ చోట పెద్ద గుడారం వేసి అందులో మూకీ సినిమా ప్రదర్శించి తను తెప్పించిన క్రోనో మెగాఫోన్ ద్వారా సౌండ్ వచ్చేలా ఏర్పాటు చేశారు అది సక్సెస్ అయ్యింది దాంతో పంతొమ్మిది వందల పదిలో విక్టోరియా పబ్లిక్ హాల్లో ప్రదర్శన ఏర్పాటు చేశారు బొమ్మలతో పాటు దిమ్మ తిరిగేలా సౌండ్ కూడా రావటంతో జనం ఆనందంతో చప్పట్లు కొట్టారు అంతా దాన్ని ఓ వింతలా చూశారు ఈ ప్రయోగం సక్సెస్ కావటంతో మద్రాస్ ప్రెసిడెన్సీలోని పట్టణాలు గ్రామాలతో పాటు మైసూర్ శ్రీలంక బర్మా లాంటి చోట కూడా ప్రదర్శనలు ప్రారంభించారు జనానికి వినోదం వెంకయ్యకు డబ్బు కూడా దక్కింది అక్కడి నుంచి ఆయన బుర్ర వేగంగా పనిచేయటం ప్రారంభించింది మద్రాసులో ఓ థియేటర్ ఉంటే బెటరేమో అనిపించింది వెంటనే అమలు చేసేసారు పంతొమ్మిది వందల పన్నెండులో మౌంట్ రోడ్లోనే గైటి థియేటర్ ను ఆయన ప్రారంభించారు ఒక విధంగా ఇండియాలో మొట్టమొదటి సినిమా హాలును కట్టింది కూడా వెంకయ్యే అంతకుముందు బ్రిటిష్ వారు కట్టిన ప్రదర్శనశాలలు మాత్రం ఉండేవి ఆ తరువాత మింట్ స్ట్రీట్లో క్రౌన్న పరసువక్కంలో గ్లోబ్ థియేటర్లు నిర్మించారు వాటిలో అమెరికా బ్రిటిష్ నుంచి వచ్చిన సినిమాలను ప్రదర్శించేవారు మిలియన్ డాలర్ మిస్ట్రీ మిస్ట్రీస్ ఆఫ్ మీరా బ్రోకెన్ కాయిన్ రాజాస్ కాస్కెట్ తదితర చిత్రాలను ఈ థియేటర్లలో ప్రదర్శించేవారు మంచి సినిమా వ్యాపారం సినిమా అనేది మంచి వ్యాపార వస్తువు అని మొట్టమొదట అర్థం చేసుకున్న వ్యక్తి రఘుపతి వెంకయ్య మద్రాస్ వచ్చినప్పటి నుంచి ఆయన ఆలోచనలన్నీ సినిమాల చుట్టూనే తిరగటం మొదలెట్టాయి మనం అమెరికా నుంచి సినిమాలు తీసుకురావటం ఎందుకు మనమే సినిమాలు తీస్తే పోలా అనుకున్నారు అలా అనుకున్నదే తడవు తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్ ను లండన్ పంపారు సినిమా నిర్మాణాన్ని అధ్యయనం చెయ్యాలన్నది ఆయన ఉద్దేశం ఓ సినిమా బయటికి రావాలంటే ఎన్ని దశలుంటాయి స్టూడియోలు ఎలా ఉండాలి లాంటి విషయాన్ని ఆయన కుమారుడు స్టడీ చేశారు అలా అమెరికా జర్మనీ ఇటలీ లాంటి దేశాలు కూడా తిరిగారు టెన్ కమాండ్మెంట్స్ సినిమా తీస్తున్న సిసిల్ బి డెమిల్లీ దగ్గర అసిస్టెంట్ గా కూడా సూర్యప్రకాష్ పనిచేశారు అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఓ కెమెరా కూడా తెచ్చారు స్టార్ ఆఫ్ ది ఈస్ట్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు తను తెచ్చిన కెమెరాతోనే మీనాక్షి కళ్యాణం సినిమా ప్రారంభించారు మధుర మీనాక్షి ఆలయం సమీపంలో షూటింగ్ చేశారు అయితే ఈ సినిమా సరిగ్గా రాలేదు కెమెరాలో సాంకేతిక లోపమే అందుకు కారణం ఆ తరువాత మరో కెమెరా తెప్పించి భీష్మ ప్రతిజ్ఞ తీశారు అందులో భీష్ముడి పాత్రను వెంకయ్యే పోషించటం విశేషం ఇది మూకి సినిమా సూర్యప్రకాష్ దీనికి దర్శకత్వం వహించారు ఇక ఆ తరువాత వెనుతిరిగి చూసుకోలేదు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి వరుసగా గజేంద్ర మోక్షం భక్త నందనార్ సముద్ర మదనం మత్స్యావతారం సినిమాలు తీశారు అప్పట్లో సినిమాల్లో నటించడానికి యువతులు ముందుకు వచ్చేవారు కాదు దాంతో ఆంగ్లో ఇండియన్ మహిళలను పిలిపించి ఆయా పాత్రలు వేయించేవారు సినిమాల నిర్మాణం కోసం ఓ స్టూడియో కూడా కట్టేశారు కరెంటు లేనప్పుడు ఇబ్బంది లేకుండా పైకప్పును అద్దాలతో వేశారు అందువల్ల దానికి గ్లాస్ స్టూడియో అనే పేరొచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి చిత్ర నిర్మాణాన్ని మరింత పెంచారు పెట్టిన పెట్టుబడికి తగినట్లుగా డబ్బు రాకపోవటంతో ఆయన అప్పులపాలయ్యారు సినిమా తెర ఎలా ఉండేదో తెలుసా మనమిప్పుడు వెండి తెర అని ముద్దుగా పిలుచుకునే తెర ఒకప్పుడు తెల్లగోడం మాత్రమే థియేటర్లో గోడ మీదే సినిమాలను ప్రదర్శించేవారు అందుకనే ఆ రోజుల్లో మూకీలను గోడ మీద బొమ్మలు అని పిలిచేవారు ఆ తర్వాత ఈ తెరల స్వరూపం మారిపోయింది గోడలు పోయి తెరలు కట్టడం ప్రారంభమైంది అలా సినిమాలకు సంబంధించిన అన్ని దశలను వెంకయ్య చూశారు జనానికి చూపించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో స్టూడియోను పునర్నిర్మించారు టాకీలు వచ్చాక కూడా వారు సినిమా నిర్మాణాన్ని ఆపలేదు పీపుల్లయ్య వైవీరావు లాంటి ప్రముఖ దర్శకులు సూర్యప్రకాష్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసినవారే దర్శకుడిగా సూర్యప్రకాష్ పంతొమ్మిది వందల అరవై వరకు సినిమాలు తీస్తూనే ఉన్నా ఆశించిన విజయాలు మాత్రం ఆయనకు దక్కలేదు పంతొమ్మిది వందల నలభై ఒకటి మార్చి పదిహేనున రఘుపతి వెంకయ్య కన్నుమూశారు తెలుగు సినిమాకు వెంకయ్య చేసిన సేవలను ప్రభుత్వం గుర్తుంచుకుని ఆయన పేరుతో రఘుపతి వెంకయ్య అవార్డును కూడా ఇస్తూ వస్తోంది నంది అవార్డులు ఇచ్చేటప్పుడే ఈ అవార్డును కూడా ఇస్తూ వస్తున్నారు ఇండియన్ సినిమాకు దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఎలాంటిదో తెలుగు సినిమాకు కూడా ఇది ఓ ప్రతిష్టాత్మక అవార్డు తొలిసారిగా ఈ అవార్డుని ఎల్వి ప్రసాద్ అందుకున్నారు రెండు వేల పదహారులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ అవార్డుని అందుకున్నారు రఘుపతి వెంకయ్య పేరుతో ఓ బయోపిక్ కూడా రూపొందింది బాబ్జీ దర్శకత్వంలో సతీష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు వెంకయ్య పాత్రను నరేష్ పోషించారు తెలుగు సినిమాకు ఇంత వెలుగులు అందించిన వెంకయ్యకు చివరికి మిగిలింది ఏదీ లేదని అంటారు ఆయన తెర వెలుగుల జీవితానికి శుభం కార్డు ఇలా పడటం మాత్రం తెలుగు సినిమా చేసుకున్న దురదృష్టం తెలుగు జాతి రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డ ఈ సందర్భంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయన పేరు మీద అవార్డులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోకండి